డాక్టర్ పార్థ శర్మ, సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్, పార్థ డెంటల్ కర్నూలు బ్రాంచ్ లో. ఇవాళ మనకు అజిత్ కుమార్ యాదవ్ అనే పేషెంట్ వచ్చినారండి. ఆ పేషెంట్ చాలా పంటి నొప్పితో బాధపడుతూ మన దగ్గరకు వచ్చారు. సో ఎగ్జామిన్ చేసి చూస్తే అది కంప్లీట్ గా డీకే ఉండింది ఆ టూత్. ఆ డీకే టూత్ ని మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ లో ఎక్స్రే తీసి చూస్తే మన పల్ప్ చెంబర్ వరకు ఆ డీకే అనేది ఉండింది. సో మనం సజెస్ట్ చేసింది ఏమి అంటే ఆ పేషెంట్ కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ దానిపైన క్రౌన్ చేసుకోమని చెప్పాము. పేషెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్నారు, తర్వాత పైన క్రౌన్ కూడా చేసుకున్నారు. పేషెంట్ హ్యాపీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మనతో ఇక్కడే ఉన్నారు. సో ఈ హ్యాపీ ఎక్స్పీరియన్స్ అడిగే ముందు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని మనం మూవ్ పళ్ళు కాపాడుకోవచ్చు అండి. గుచ్చిపోతే ఎక్స్ట్రాక్షన్ అంటే పళ్ళు తీసేదే ప్రొసీజర్ కాదు, పళ్ళు కాపాడే ప్రొసీజర్ మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత క్రౌన్ ఎందుకు చేసుకోవాలి అన్న విషయం గురించి నేను చెప్తాను. ఎందుకు క్రౌన్ చేసుకోవాలి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు అంటే మనకు పన్ను పుచ్చిపోయినప్పుడు, అంత నరం వరకు పుచ్చిపోయినప్పుడే ఆల్మోస్ట్ మన పన్ను బలహీనంగా ఉంటుంది. అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత పన్ను ఇంకాస్త బలహీన అవుతుంది. దాన్ని స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్తెన్ చేయటానికి, మనం ఏం తిన్నా ఆ పన్ను తట్టుకునే శక్తిలో ఉండటానికి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత క్రౌన్ వేయటం జరుగుతుంది. ఇప్పుడు మనం పేషెంట్ తో మాట్లాడదాము, పేషెంట్ హ్యాపీ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాము. मैं वाराणसी उत्तर प्रदेश से हूँ और यहाँ भारतीय स्टेट बैंक में कानून में काम कर रहा हूँ. मैं पार्था डेंटल कानून में जब आया तो मेरे दांत में बहुत ज़्यादा जोर से दर्द था. यहाँ आने के बाद मैं डॉक्टर मनसा शर्मा से मिला, उन्होंने मुझे एडवाइस दी कि आपको एक दांत का RCT करना है. तो मैं उनके अनुसार मैंने RCT किया और आज वो दांत बहुत अच्छी तरह से ठीक हो गया और मुझे मेरे इसमें दर्द भी ठीक नहीं है. तो यहाँ जो इलाज हो रही है मैं उससे पूरी तरह से संतुष्ट हूँ एंड मेरी सेटिस्फाइड. थैंक यू.